రోజు మనం గుడికెళ్ళే పని తప్పిందండి. వీడికేమో బడికెళ్ళే పని తప్పింది. నమస్కారం అక్షయ్ గారు. ఏమండి పంతులు గారు వచ్చారు? నెరాలే ఏం స్వామి గుడి వదిలిపెట్టిట్టా వచ్చారు? శతకోపం గుళ్ళు చాలా అవసరం. అది లేకుండా వెళ్తే మన నాన్నగారు తలకాయ తీసేస్తారండి. అందుకని తలకాయతో సహా కోసి ఉంటావు లేకపోతే. అయ్యో పాపం పాపం, రోజు 6 కోడిగుడ్లు, 1/2 కేజీ మటన్, 1 కేజీ చికెన్ తినేవాడు. నాన్ వెజ్ మానేసి కేవలం కొబ్బరి చెప్పులతో కాలక్షేపం చేస్తున్నాడు కదురా అన్న. అది కూడా మానేసింటే పిల్లవాడు ఇంకా పవిత్రంగా ఉండేవాడు. ఉండేవాడు కాదు పోయేవాడు. మా శతకోప ఎప్పుడు ఇస్తారో చెప్పితే. కాబూలి వాళ్ళ రోజు రాకు, రాగానే మేమే తెచ్చిస్తాం. మీరు వెళ్ళొచ్చు. వెళ్ళవయ్యా, మా అమ్మాయి కోపంతో చాలా ప్రమాదము. నువ్వు పదరా, నందీశ్వరంలో నిలబడ్డామే పద. సురేఖ గారు, సురేఖ గారు, ఏం లోపలికి వస్తున్నావు? గెట్ అవుట్. నాకు మీ మీద అపారమైన ప్రేమ, మీకు నా మీద అకారణమైన కోపం. మీరు అర్థం చేసుకోవట్లేదు కానీ నా హృదయం అవనీతం అండి. మీ ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చినట్టు, మీ బాబాయ్తో మాట్లాడితే మా మామయ్యతో మాట్లాడినట్టు, మీ తమ్ముడిని చూస్తే మా బామర్దిని చూసినట్టు అనిపిస్తుంది సుమి. చూడు సుబ్రహ్మణ్యం, నా గురించి నువ్వెంత ఆలోచిస్తే అంత బాధపడాల్సి వస్తుంది. మీకోసం ఎంత బాధైనా భరిస్తాను. తీసుకోండి ప్రసాదం. రోజు నెయ్యి తిని కొవ్వు పట్టి కొట్టుకుంటున్నావు. ఏమండోయ్, నాలాంటి శాస్త్రిని పెళ్లి చేసుకోవడం వల్ల మీకు ఎన్ని లాభక్షేమాలు ఉన్నాయో తెలుసా? లాభాలా? ఏంటివి? ఒకటా రెండా, ఇళ్లల్లో ఏ శుభకార్యాలు జరిగినా దక్షిణలు ఉండవు. అంతేకాదండి, ఆరేపుతులతో సంసారం బహు సౌలభ్యంగా ఉంటుంది సుమి. కోపం వస్తే భార్యను తిట్టడమే గానీ కొట్టడం బాగా తక్కువ. భార్య కొడితే బయటికి వెళ్ళి ఏడుస్తారు గానీ ఇంట్లో కొడితే నవ్వుతూ స్వీకరిస్తారు. విన్నారుగా, ఎన్ని లాభాలున్నా నన్ను కాదనడం కాళ్ళదనడం ధర్మమా? పూజలు వ్రతాల ఖర్చులు మిగలడం కోసం నేను ప్రేమించాలా? ప్రేమిస్తే కాదు, పెళ్లి కూడా చేసుకోవాలి. ప్రేమిస్తే పెళ్లి కూడా ఫ్రీ కదా. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నీకు చావు ఫ్రీ. మా బ్యాక్గ్రౌండ్ తెలియక నా వెంట పడుతున్నావు. నన్ను కట్టుకోవడం అంటే కరెంటుని ముట్టుకోవడమే. ఇంకెప్పుడు నా వెంట పడకు, అర్థమైందా?